గాదిరాజు ప్యాలెస్ లో క్రీడా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 9వ ప్రాపర్టీ ఎక్స్పోని వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి సందర్శించారు. ఇంత పెద్ద ప్రాపర్టీ ఎక్స్పో ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులను అభినందించారు ఆయన. ఇక చైర్మన్ సాయిరాజ్, ప్రెసిడెంట్ ధర్మేంద్ర, కార్యదర్శి శ్రీనివాసులు వైవి సుబ్బారెడ్డికి సాదర స్వాగతం పలికారు. ఇక శాల్వా కప్పి పుష్పగుచ్చమించి సత్కరించారు. విశాఖ నగరంలో స్వంత ఇల్లు ఏర్పాటు చేసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారని, అలాంటి వారికి ఈ ప్రాపర్టీ ఎక్స్పో ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. I also please kindly step up on the dais and kindly present the sapling. And the school can come up. Not the school, not the school. Not the school. మనకి దక్షిణ భారతదేశంలోనే కాదు భారతదేశంలోనే విశాఖ నగరం చాలా సుందరమైన నగరం. అందుకనే మా రాష్ట్ర ప్రభుత్వం కూడా విశాఖ నగర అభివృద్ధికి అన్ని విధాలా కట్టుబడి ఉందని, ఈ మధ్యకాలంలో గత 2.5 సంవత్సరం నుంచి విశాఖలో రోడ్లు ఏ విధంగా అభివృద్ధి చేశాము, గ్రీన్ బెల్ట్ ఏ విధంగా అభివృద్ధి చేశాము, ట్రాఫిక్ సీజ్ చేయటం ఫ్రీ చేయటం కోసం ఏ విధంగా సిగ్నల్స్ దగ్గర ఏ విధంగా ఏర్పాట్లు చేశామనే దానికి ఇవన్నీ నిదర్శనాలు. ఈ మధ్యకాలంలో బీచ్ రోడ్ని చాలా సుందరంగా అందంగా తీర్చిదిద్దడం వల్ల ఈరోజు బీచ్ రోడ్లో సాటర్డే సండే వచ్చిందంటే ప్రజలతో బీచ్ రోడ్లో ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి వచ్చింది. అందుకనే విశాఖని పర్యాటకుల డెస్టినేషన్గా హబ్గా తయారు చేయడం కోసం మా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగం కూడా మరీ ముఖ్యంగా ఎఫోర్డబుల్ హోమ్స్ బిల్డ్ చేసే కాన్సెప్ట్ డెవలప్ చేయడం కోసం బిల్డర్స్ కూడా అన్ని విధాలా ప్రభుత్వం సైడ్ నుంచి కూడా సహకారం అందించే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.